శుభోదయం పిల్లలు ఇంతకుముందు మనం క్లాస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము జానపదుడు పట్నంలో ఉండే మిత్రుడికి లేఖ రాయడానికి సిద్ధమయ్యాడు ఆ లేఖలో ఏం రాశాడు మనం నేర్చుకునే విద్యకి తర్వాత జీవితంలో జరిగేదానికి చాలా తేడా ఉంటుంది అని చెప్పాడనమాట దాన్ని ఎలా ఉదాహరణ చూపించాడు ఒక రూపాయిని అణాలుగా చేయడానికి అనాలుగా గుణించడానికి దాన్ని షాప్ దాన్ని షాప్కి తీసుకెళ్ళి దాన్ని అనాలుగా మార్చడానికి ఎంత తేడా ఉందో అలాగే జీవితంలో మనం మనం పుస్తకాల్లో నేర్చుకున్న విద్యకి జీవితంలో ఉండేదానికి చాలా తేడా ఉంటుందని మనకు చెప్పడం జరిగింది అలాగే చదువుకున్న వాళ్ళంతా పట్టణాలకు వెళ్ళి పట్టణాల్లో ఉండే సౌఖ్యాలు అనుభవిస్తూ ఉండడం వల్ల పల్లెటూళ్ళు కన్నీరు విడుస్తున్నవి అని చెప్పాడు గ్రా ఇంకేం చెప్పాడు గ్రామోద్ధరణము అంటే గ్రామాన్ని నాలుగు సార్లు మోటార్ కార్ల మీద వచ్చి నాలుగు వందల బత్యాలు కొడితే కాదు దాన్ని ఎవరైతే చక్కగా చేస్తారో అది గ్రామోద్ధరణమని మనకి వివరించాడు అదే సమయంలో ఏమైంది ఒక రైతు కోటయ్య వచ్చి పొలంలో గండి గండిపడింది అని చెప్పాడు దాంతోటి ఆ వేళ్ళకి ఉత్తరం రాయడం ఆగిపోయింది అనమాట తర్వాత ఏం రాస్తున్నాడో చూద్దాం ఆ రాత్రి అంతా పొలంలో జాగారం చేశాం కోతలు అయినవి కొందరు కోతలు కోయగానే నూర్చి వేసుకుంటారు కొందరు కుప్పలు వేసుకొని వేసవికాలం తలచూపగానే చైత్రారంభంలో నూర్చుకుంటారు కుప్పలు చేలలోనే వేస్తారు కుప్పల చుట్టూ పైరులు చక్కగా పెరుగుతూ ఉంటాయి నీటి బోధకు దగ్గరగా ఉన్న చేలో కోటయ్య కుప్ప వేశాడు ఆ రాత్రి అంతా పొలంలో జాగారం చేశాం జాగారం అంటే ఏంటి నిద్ర లేకుండా ఉండడమే రాత్రి అంతా నిద్ర లేకుండా ఉండడాన్ని జాగారం చేయడము అంటాం కోతలు అయినవి కోతలు అంటే తెలుసు కదా మీ అందరూ రైతు బిడ్డలే కదా పంట పూర్తవగానే పూర్తవ్వగానే పంటని కొయ్యడాన్ని కోతలు అంటారు కొందరు కోతలు కోయగానే నూర్చి వేసుకుంటారు ఎవరికైనా డబ్బులు అవసరం ఉన్నా ఏదైనా అవసరం ఉన్న వాళ్ళు కోత పంట పూర్తి కాగానే కోతలు కోసేయగానే వాటిని వేసుకుంటారు మరి కొంతమంది ఏం చేస్తారు కొందరు కుప్పలు వేసుకొని వేసవికాలం తలసూపగానే చైత్ర ఆరంభంలో నూర్చుకుంటారు కొంతమంది పొలంలో కుప్పగా వేసుకుని దాన్ని చైత్రారంభంలో చైత్రమాసం మొదలు ఉగాది పండుగ వచ్చిన తర్వాత నూర్చుకుంటారు కుప్పలు చేలలోనే వేస్తారు కుప్పల చుట్టూ పైరులు చక్కగా పెరుగుతూ ఉంటాయి కుప్పలు చేలలోనే వేస్తారు కుప్పల చుట్టూ పైరులు చక్కగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఆ మధ్యలో చేను మధ్యలోనే వేస్తారు చుట్టూత పడిన గింజలు రాలిన గింజలు పడి చక్కగా పైర్లు పెరుగుతూ ఉంటాయట నీటి బోధకు దగ్గరగా ఉన్న చేలో కోటయ్య కుప్ప వేశాడు నీటి బోధలు బోధ అంటే తెలుసు కదా సన్నటి కాలువ పొలం పెద్ద కాలువలోంచి పొలంలోకి నీరు పెట్టడానికి తీసే సన్నటి కాలువని బోధలు అంటారు ఆ నీటి బోధకు దగ్గరగా ఉన్న దాంట్లో చేలో కోటయ్య కుప్ప వేశాడు కాలువ ఇంకా ఎండిపోలేదు బోధె కన్నం తెగి కుప్ప చేలో నీరు పడింది కాలువ ఇంకా ఎండిపోలేదు కాబట్టి ఆ బోధకు కన్నం తెగి కుప్ప చేలో నీరు పడింది వచ్చేసింది నీళ్ళన్నీ వచ్చేసే బోధక అన్నం కట్టివేసి చేలో పడ్డ నీరు పోయేలాగున పిల్ల బోధలు తీసి ఒక గట్టు మీద కూర్చున్నాం కోటయ్య నేను ఆ బోధకు కన్నం కట్టివేసి అంటే కన్న మట్టితో ఆ హోల్ని కప్పేసి చేలో పడ్డ నీరంతా పోయేలాగా పక్కన పక్కనంతా నీలా ఖాళీలు చేసి ఒక గట్టు మీద కూర్చున్నాం కోటయ్య నేను హాయిగా నక్షత్రాలు మెరుస్తున్నాయి గుబురు గుబురుగా ఎదుగుతూ చల్లని గాలికి జోరుమంటూ పైరు చేలు ఎంతో ఆనందాన్ని కూరుస్తున్నాయి హాయిగా నక్షత్రాలు మెరుస్తున్నాయి రాత్రిపూట కదా రాత్రిపూట సమయం చెప్తున్నాడు కదా హాయిగా నక్షత్రాలు మెరుస్తూ ఉన్నాయి గుబురు గుబురుగా ఎదుగుతూ చల్లని గాలికి జోరుమంటూ పైరు చేలు ఎంతో ఆనందాన్ని కూరుస్తున్నాయి గుబురుగా చక్కగా అప్పుడు మంచు పడుతుంది శీతాకాలం కాబట్టి మంచు కురుస్తుంది కాబట్టి ఆ తడికి విత్తనాలు మొలకెత్తి గుబురులాగా పైర్లు చక్కగా ఎదుగుతూ చల్లని గాలికి జోరుమంటూ ఆ పైరు తల ఉన్నాయి అనమాట అది చూసే వాళ్ళకి చాలా ఆనందం కలిగిస్తుంది వీళ్ళిద్దరూ అక్కడున్నారు కదా చూస్తున్నారు అనమాట పల్లెటూరి జీవితం ఎంతో మనోహరమైంది అని అనుకున్నాను కానీ పస్తులు పడాలి కష్టాలకు ఓర్చుకోవాలి ఈ రెండూ తప్పి అయితే పల్లెటూరే ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిల్లు పల్లెటూరు జీవితం ఎంతో మనోహరమైంది అని అనుకున్నాను పల్లెటూరులో ఉండడం చాలా అందమైన జీవితం కానీ అక్కడ పస్తులు పడాలి కష్టాలు ఓర్చుకోవాలి పస్తులు అంటే ఏంటి ఉపవాసము పస్తు ఈ రెండు పదాలు మనకు తెలిసినవే ఉపవాసం ఉండడం అంటే ఏంటి మనకు తినడానికి ఉన్నా కూడా తినకుండా కడుపు మార్చుకోవడాన్ని ఉపవాసము అంటారు కానీ పస్తులు అంటే ఏంటి మనకు ఆకలి వేసినా కూడా తినడానికి ఏమీ లేని పరిస్థితిని పస్తులు అంటారు కష్టాలు ఓర్చుకోవాలి పల్లెటూర్లలో చాలా కష్టాలు ఉంటాయి ఈ రెండూ తప్పితే పల్లెటూరే ప్రశా ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు ఈ రెండూ లేకుండా ఉంటే గనక హాయిగా ప్రశాంతంగా ఉండాలి అని అంటే పల్లెటూరిని మించిన ఇంకొక సౌఖ్యం లేదు అని చెప్తున్నాడు అనమాట కుప్ప పల్లాన్ని పడ్డది ఆ మెరక చేయలో వేద్దాం అనుకున్నాను అన్నాడు కోటయ్య అంతర్వేది వెళ్ళగానే నూర్చేయాలి కుప్ప పల్లాన్ని పడ్డది పల్లం అంటే ఏంటి డౌన్ అనమాట డౌన్లో ఉంది అంటే ఎప్పుడు కుప్పలు చేలో ఎత్తుగా ఉన్న ప్రదేశంలో వేస్తారు కానీ ఈసారి కుప్ప పల్లంకి వచ్చిందట ఎందుకునో మరి ఆ మెరక చేలో వేద్దాం అనుకున్నాను ఆ చేను పల్లంగా ఉంటుంది కాబట్టి ఈ మెరక చేలో వేద్దాం అనుకున్నాను కోటయ్య అంతర్వేది వెళ్ళగానే చేయాలి అంతర్వేది అంటే ఏంటి మనం ముందే చెప్పుకున్నాం ఇది తూర్పుగోదావరి జిల్లా యాసలో సాగుతోంది ఈ పాఠం అని చెప్పుకున్నాం కదా తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది అనేది ఒక ప్రసిద్ధమైన నరసింహ పుణ్యక్షేత్రం ఈ అంతర్వేదిలో భీష్మ ఏకాదశికి అంతర్వేది నరసింహస్వామికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట దాన్ని అంతర్వేది తీర్థం అని కూడా అంటారు ఈ అంతర్వేది తీర్థం మాఘమాసం తర్వాత వస్తుందనమాట మాఘమాసంలో ఏకాదశి సమయంలో భీష్మ ఏకాదశి అంటాం కదా దాని తర్వాత వస్తుంది కాబట్టి ఈ అంతర్వేది వెళ్ళగానే అంటే అది అయిపోయిన తర్వాత చేయాలి అనుకున్నాడు అంత తొందర ఏమి వచ్చింది సంవత్సరాదికి నూర్చుకోవచ్చు అన్నాడు ఇది మాఘమాసం కదా మాఘమాసానికి సంవత్సరాదికి మధ్యలో ఒక నెల తేడా ఉంటుంది ఫాల్గుణ మాసం మరి సంవత్సరాది చైత్రమాసంలో వస్తుంది కదా ఎందుకు అంత మాఘమాసంలోనే నూర్చుకోవడము చై చైత్రమాసం వచ్చాక నూర్చుకోవచ్చు కదా అంటున్నాడు అనమాట అంటే ఏమైందిట ఎందుకుటా ఎందుకోవాలనుకుంటున్నట్ట అబ్బే పన్నులు వచ్చి తల మీద తన్నుతాయి ఇంట్లో ఒక పింగాణి చిప్ప అయినా లేదు అమ్మడానికి అన్ని మట్టి మూకుళ్ళే అన్నాడు అన్ అబ్బే పన్నులు వచ్చి తల మీద తుంగతాయి ఇంట్లో ఒక పింగాణి చిప్ప అయినా లేదు అమ్మడానికి ఆ కాలంలో పింగాణి అంటే చాలా ఖరీదైన వస్తువు అనమాట పింగాణి వస్తువులు వాటిని తాకట్టు పెట్టుకుంటే డబ్బులు వచ్చేవన్నమాట అయితే మట్టి ముక్కుళ్ళే అవి లేని వాళ్ళు మట్టి వాడుకునే వాళ్ళు అనమాట సఖ కష్టం ఒకళ్ళది ఫలితం మరొకళ్ళది స్నేహితుడా సకుడు అంటే ఎవరు స్నేహితుడు కష్టం ఒకరు చేస్తే దాని యొక్క ఫలితాన్ని మరొకరు అనుభవిస్తూ ఉంటారనమాట పేదల నోళ్లు కొట్టి కడుపులు మార్చి ఉన్నదంతా ఊడ్చుకుపోయి ఏమి చేస్తారో తెలుసా బ్యాంకులలోను ఇనుప పెట్టెలలోను కుప్పలు పోసుకొని కూర్చుని అనుభవిస్తారు సర్వభోగాలను ఏం చేస్తారో తెలుసా బ్యాంకుల్లోనూ తర్వాత ఇనుప పెట్టెల్లో దాచుకొని సర్వసౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటారనమాట ఎప్పుడు తొలకరిస్తాది అని కళ్ళు విప్పి కనిపెట్టుకుని ఉండి ఎప్పుడు వర్షం పడుతుంది తొలకరి అంటే మొట్టమొదటిగా పడే వర్షాన్ని తొలకరి అంటారనమాట ఎప్పుడు తొలకరిస్తాది అని కళ్ళు విప్పి కనిపెట్టుకు ఉండి ఎప్పుడు కాలువలకు నీరు వస్తాది అని రాత్రింబగలు మననం చేసి మందుని విత్తనాలు చల్లి నీటి నీటి కొరకు కూలి కొరకు ఇతరులతో పోటీలు పడి ఆకుమళ్ళు పశువులు తొక్కి తినివేయకుండా రాత్రింబవళ్ళు పొలాలలోనే వట్టి నేలనే పండుకొని కాపలా కాచి కుట్టే జెర్రిలకు పొడిచే తేళ్లకు కరిచే పాములకు శరీరాన్ని అర్పిస్తూ విసుగు విరామము లేకుండా పొలాలకు నీరు పెట్టి దున్ని ఊడ్చి వర్షం అనక బాడిబందలు అనక పైరుల్ని నిత్యము చూస్తూ కాస్తూ ఎరువులు వేసి కలుపులు తీసి పంట పండించి పంటను ఎలుకలు చిలుకలు తినివేయకుండా జాగ్రత్త చేసి ఇవన్నీ మీకు తెలిసినవి ఎందుకంటే మీరు అందరూ రైతు కుటుంబంలో పిల్లలే కదా ఈ కష్టాలన్నీ మీరు కూడా పడుతూ ఉంటారు కదా సో ఇదంతా మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు అనుభవించే జీవితమే ఇక్కడ పుస్తకంలో పాఠం రూపంలో చెప్పడం జరిగిందనమాట అంతకుమించి ఏం లేదు ఏదైనా సరే మన మనం అనుభవించే జీవితం ఏదైతే ఉంటుందో అదే మన పాఠ రూపంలో నేర్చుకుంటున్నాం పం పంటలను కైలు చేసి ఇంత కష్టపడి చేస్తేట దాన్ని తర్వాత ఏమవుతుంది పంటను కైలు చేసి ధాన్యం రాసులు పోసి తను కడుపులు కాలుతూ ఉన్నా కన్నీళ్లు కారుతూ ఉన్నా మిత్రమా ఫలితం ఫలితమంతా అప్పగించి వట్టి చేతులు నలుపుకుంటూ ఇండ్లకు పోయి పస్తులు పడే రైతుల దీనగతి ఎవరి హృదయం కరిగించదు ఇంత కష్టపడి పంట పండిస్తే పంట పండగానే ఎవరికప్పు చెప్పాలి ఫలితం ఫలితమంతా అప్పగించి వట్టి చే ఒట్టి చేతులతో తిరిగి రావాలన్నమాట ఆ దీనగతి ఎవరి హృదయం కరిగించదు చాలా కాలం గడిచిపోయింది నాకు ఈ ఊహలోనే అలా ఆలోచిస్తూ చాలాసేపు ఉండిపోయింది అట్ట కోటయ్య ఏమి ఆలోచిస్తున్నాడో నాకు తెలియదు ఇద్దరు మున్ను తెలుగుంది చూచుకునేసరికి మంచు చేత మా తలలు నానిపోయినాయి పోదాం పదా అని లేచాడు కోటయ్య రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదు పైగా అమితమైన చలి చలి చలిమంటలు వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆ రాత్రి గడిపాం ఆ మన్నాడు నిద్రబద్ధకం చేత అంటే ఏమీ పని లేకపోవడమే ని కారణం అంటే పని లేకపోతే బద్దకమే కదా నీకు లేఖ రాయలేకపోయాను ఆ రాత్రి అన్నం తినకుండానే నిద్రపోయానట మా అమ్మ అన్నానికి ఎంత లేపినా లేచాను కానట రేపంతా పని ఉంది మెట్టదుక్కులు వచ్చాయి తోటల్లో అరకలు కట్టాలి రేపు మూర్తి గారి ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో తెలియదు అంతవరకు ఇంతవరకు నా లేఖ ఎందుకు ఆలస్యమైందో రాశాను అసలు నీకు రాయాలి అనుకున్న సంగతి రాయనే నీకు ఏం చెప్పాలనుకున్నానో అది లేదు క్రిస్టమస్ వస్తుంది క్రిస్టమస్కు సంక్రాంతికి కలిపి కాలేజీకి సెలవులు ఇస్తారు నేను ఈ ఏడు చదువు సాగిస్తే నిన్ను మా ఊరు తీసుకొని రావాలి అనుకున్నాను నేను నేను కనుక చదువు కొనసాగిస్తే నేను మా ఊరికి తీసుకురావాలి అనుకున్నాను కానీ పురిటిలోనే సంధి కొట్టింది నా చదువుకి పురిట్లోనే సంధికొట్టిందిట అతని చదువుకి ఏంటట పురిట్లోనే సంధి కొట్టడం అంటే ఒక జాతీయం అనమాట ఏంటి అంటే ఇది ఏదైనా పని ప్రారంభించగానే మొదట్లోనే ఆటంకం రావడాన్ని పురిట్లోనే సంధి కొట్టడము అంటారు డబ్బు లేని చదువు ఇబ్బందుల చేటు వచ్చేడైనా చదువుతానో చదవనో కాలం జరిగిపోయే కొలది స్నేహాలు పాతబడుతూ ఉంటాయి కొత్త పరిచయాలు కలిగే కొలది పాత పరిచయాలు అడుగున పడిపోతూ ఉంటాయి ఇది ప్రపంచ స్వభావం కనుక ఈ సెలవులకు మా ఊరు వస్తావనే అనుకుంటున్నాను డబ్బు లేని చదువు ఇబ్బందుల చేటు డబ్బు లేకుండా చదువు మొదలు పెడితే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వచ్చే ఏడైనా చదువుతానో చదవను వచ్చే సంవత్సరం అయినా చదువుతానో లేదో తెలీదు కాలం జరిగిపోయే కొల్ది స్నేహాలు పాతబడిపోతూ ఉంటాయి కాలం జరిగిపోయే కొద్దీ స్నేహం పాతగా అయిపోతూ ఉంటుంది కొత్త పరిచయాలు కలిగే కొద్దీ పాత పరిచయాలు అడుగున పడిపోతూ ఉంటాయి కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు అనుకోండి పాత వాళ్ళు మర్చిపోతూ ఉంటాం కదా ఇది ప్రపంచ స్వభావం ప్రపంచంలో ఉండే సహజంగా ఉండే స్వభావం నీ కనుక ఈ సెలవులకు మా ఊరు వస్తావనే అనుకుంటున్నాను ఈ సెలవుల్లో నువ్వు మా ఊరు వస్తావనే అనుకుంటున్నాను నీ వంటి ఆర్ద్ర హృదయుడు పల్లెటూళ్ళు వచ్చి ఇచ్చిన ప్రజలు పడే కష్టాలని కష్టాలు తొలగిపోతే పల్లెటూళ్ళు మానవ సంఘానికి ఇయ్య ఆనందాన్ని చూస్తే ఎప్పటికైనా మంచిది నీ వంటి ఆర్ద్ర హృదయుడు అంటే మంచి మనసు కలిగిన వాడు పల్లెటూళ్ళు వచ్చి ఇచ్చిన ప్రజలు పడే కష్టాలను ఇక్కడ ప్రజలు ఏం కష్టాలు పడుతున్నారో వాటిని చూసి కష్టాలు తొరిగిపోతే పల్లెటూళ్ళు ఎలాంటి ఆనందాన్ని ఇస్తాయో దాన్ని ఎ చూస్తే కనుక ఎప్పటికైనా మంచిది అంటే కొంతకాలం అయిన తర్వాత అయినా పల్లెటూళ్ళు బాగు చేస్తారు అని పట్టణంలో వాళ్ళు ఇప్పుడు మనం చూడండి ఈ మధ్య కాలంలో శ్రీమంతుడు అనే సినిమా వచ్చింది ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్కరు దత్తత తీసుకొని బాగు చేయాలి అని అందులో ఆ శ్రీమంతుడు ఏం చేస్తాడు బాగా ధనవంతుడు కోటీశ్వరుడు తన ఏదైతే తన పుట్టిన ఊరికి వచ్చి దాన్ని బాగు చేసి రోడ్లు వేయించి అన్ని చేసి అక్కడ వాళ్ళకు ఉపాధి సౌకర్యాలు కల్పిస్తాడు కదా అట్లానే ఎవరైనా పల్లెటూళ్ళ మీద అభిమానం ఉన్నవాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు వచ్చి పల్లెటూళ్ళని బాగు స్తారనమాట ఏ విషయము వెంటనే తెలపాలి నారింజపళ్ళు వెలగపళ్ళు కొబ్బరి కురుడీలు జాగ్రత్త చేసి ఉంచుతాను తప్పకుండా రావాలి సెలవు నువ్వు ఏ విషయము నాకు చేసి చెప్తే వెలగపళ్ళు పళ్ళు కొబ్బరి కురుడీలు అన్ని తీసి ఇది తూర్పుగోదావరి జిల్లా ప్రత్యేకమైన అనమాట కొబ్బరి కురుడీలు కొబ్బరిని ఎండిపోయిన తర్వాత అది తింటే చాలా రుచిగా ఉంటుంది అనమాట దాన్ని కొబ్బరి కురుడి అంటారు తీసి జాగ్రత్త చేసి ఉంచుతాను తప్పకుండా రావాలి సెలవు అని రాశాడనమాట పట్నంలో ఉన్న మిత్రుడికి ఇక్కడ చూడండి ఆలోచించండి చెప్పండి ఇచ్చారు చూడండి పల్లెటూరి జీవితం ఎంతో మనోహరమైంది దీనిపై మీ అభిప్రాయాలు తెలిపండి పల్లెటూరి జీవితం ఎందుకు బాగుంటుందట అక్కడ చక్కగా అనుబంధాలు ఉంటాయి ఆత్మీయతలు ఉంటాయి పచ్చని పైరులు కావాల్సిన వస్తువులన్నీ మనకు దొరుకుతాయి అను ముఖ్యంగా అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఎవరు ఎవరిని పేరు పెట్టి పిలుచుకోరు వరుసపెట్టి పిలుస్తారు అక్కానో బావానో వదిన అన్నయ్య ఇట్లా కష్టం ఒకళ్ళది ఫలితం మరొకళ్ళది అంటే మీకు అర్థమైంది దీన్ని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు ఇక్కడ కష్టం ఒకరిది ఫలితం మరొకళ్ళది అంటే రైతు రైతు కౌలుకి తీసుకొని దాని పంటని బాగా పండించి కష్టపడి పంట పండించిన తర్వాత ఆ వచ్చిన పంటనంతా తీసుకెళ్ళి ఇనామదారుడికి అప్పగిస్తే ఆ సౌఖ్యాన్ని అతడు ఇనామదారుడు అనుభవిస్తూ ఉంటాడనమాట దీన్ని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారంటే మనం ఏదైనా ఒక పరిశ్రమలో తక్కువ వేతనానికి పనిచేసే కార్మికులు ఉండి వాళ్ళందరూ తక్కువ వేతనానికి పనిచేస్తూ ఉంటారు దానివల్ల వచ్చే లాభాన్ని యజమాని పొందుతూ ఉంటాడనమాట చలిమంటలు వేసుకుంటూ రైతులు కబుర్లు చెప్పుకుంటారు కదా వారు ఏ ఏ విషయాల గురించి కబుర్లు చెప్పుకుంటారు ఊహించండి ఏముంటుంది ఊర్లో విషయాలు పల్లెటూర్లో ప పంటలు ఎలా పండాయి ఈ సంవత్సరం పంటల ధరలు ఎలా ఉంటాయి చక్కగా పంట కనుక బాగా పండితే ఏ వస్తువులు కొనుక్కోవచ్చు ఎలాంటి ఇంట్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడము శుభకార్యాలు జరిపించడము ఇట్లాంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారనమాట పల్లెటూర్లకు వెళ్తే మనం ఏ ఏ విషయాలు తెలుసుకోవచ్చు పల్లెటూరిని చూస్తే మనం ఏ విషయాలు తెలుసుకోవచ్చు చక్కగా అక్కడ ఉండే పచ్చదనం గురించి తెలుసుకోవచ్చు అక్కడ ఉండే అనుబంధాలు ఆత్మీయతల గురించి తెలుసుకోవచ్చు ఇంకా చాలా విషయాలు మనము తెలుసుకోవచ్చు అనమాట పాట మీకు అర్థమైందా ఇది జ జానపదుడి జాబు అంటే జానపదుడు తన పట్నంలో ఉండే మిత్రుడికి రాసినటువంటి లేఖ ఇందులో జానపదుడు రాశాడు అన్నట్టుగానే మనం చెప్పుకుంటున్నాం కానీ పట్ పల్లెటూర్లలో ఉండే వ్యక్తులు పట్టణాల్లో వారికి తమ కష్టాల గురించి తెలుపు తెలుపుతున్నట్టు కూడా లేదా ఇది గా మనకి పట్టణాల్లో ఉండే వాళ్ళకి పల్లెటూర్లలో వాళ్ళు ఇలాంటి కష్టాలు అనుభవిస్తే మీరందరూ పట్టణాల్లో ఉండి సుఖాన్ని అనుభవిస్తున్నారు అని మనకి చెప్తున్నట్లేదా కదా అలాగే ఉంది కదా చూడండి ఇవి చేయండిలో అవగాహన ప్రతిస్పందనలో పల్లె గొప్పదా పట్నం గొప్పదా మీరైతే దేన్ని సమర్థిస్తూ మాట్లాడతారు ఎందుకు ఇది మీ ఓన్ డెసిషన్ ఎందుకంటే ఇది మీరు పల్లెటూర్లలో ఉండేవాళ్ళు కొంతమంది పట్టణంలో ఉండేవాళ్ళు కొంతమంది ఎవరికి ఎక్కడ ఉంటే ఆ ఆ ప్రదేశంలో ఉండే గొప్పతనము మంచి చెడ్డలు తెలుస్తాయి కాబట్టి ఇది వాళ్ళు వాళ్ళైతే ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పగలుగుతారు గతంలో పోలిస్తే నేడు వ్యవసాయం చేసేవారి సంఖ్య క్రమేణా తగ్గుతుంది దీనికి కారణాలు ఏమై ఉంటాయి తెలుసుకొని చర్చలో పాల్గొనండి గతంలో పోలిస్తే నేడు ఎందుకు తగ్గుతోంది సరిగ్గా వర్షాలు అవసరమైనప్పుడు వర్షాలు పడకపోవడము తర్వాత ఎక్కువ వర్షాలు పడడము పంటలకి పురుగులు పట్టడము మందుల రేట్లు పెరిగిపోవడము సరైన విత్తనాలు దొరకకపోవడము తీరా పంట పండించిన తర్వాత ఆ పంటకి ఎక్కువ ధర రాకపోవడం అప్పుడప్పుడు మనం చూస్తుంటాము టమాటాలు రోడ్ల మీద పోసేస్తూ ఉంటారు పంటలు బాగా పండినప్పుడు కొనేవాళ్ళు లేక తక్కువ ధరకి అమ్మలేక దాని రోడ్ల మీద అలా గుమ్మరిచేస్తూ ఉంటారనమాట ఇంకా దానివల్ల ఏమవుతుంది ఎందుకురా బాబు ఈ వ్యవసాయం చేయడం దీనివల్ల నష్టాలు ఎదుర్కోవడమే తప్ప మనకు లాభం ఏం లేదు అని వ్యవసాయం చేసేవారి సంఖ్య క్రమేణా తగ్గిపోతుంది కింది వాక్యాలు చదవండి వీటిని ఏ సందర్భంలో ఎవరన్నారు ఎవరన్నారు అన్న ఈ లెక్క చెప్పి పడుకోకూడదు ఎవరన్నారు జానపదుడు చెల్లి జానపదుని అడిగింది అనమాట అయితే ఈ రూపాయిని గురించి అణాలు చేయి ఎవరు చెప్పారు చెల్లి చెప్పింది వరి చేలో నీరు పడ్డది నీవు రావాలి ఎవరన్నాడు రైతు కోటయ్య ఈ మాటను అనడం జరిగిందనమాట నెక్స్ట్ చూడండి బోయి భీమన రాసిన ధర్మం కోసం పోరాటంలోని కింది పేరా చదవండి పేరాలోని కీలకమైన ఐదు పదాలను గుర్తించండి పని చేస్తూ ఉంటే అనుభవం కలుగుతూ ఉంటుంది అనుభవాన్ని మళ్ళీ ఆచరణలో పెడితే మరి పని మరింత చక్కగా సాగుతుంది అప్పుడు అనుభవానికి మరింత పదును కాంతి లభిస్తుంది వాస్తవ జ్ఞాన సముపార్జన పద్ధతి ఇది వాస్తవ జ్ఞానమే సరి జ్ఞానం వాస్తవ జ్ఞానం ఎడతెగని పని ద్వారా పరిశీలన ద్వారా లభిస్తుంది వాస్తవ జ్ఞానం దేశకాల ప్రాంతానుగుణమై ఉంటుంది దేశ ప్రాంతానుగుణంగా మారుతుంది మన వస్త్రధారణ వివాహాలు పరిపాలన విధానాలు ఈ విధంగా విభిన్న విషయాలను తీసుకొని మనం పరిశీలించినా ఈ సత్యం కనిపిస్తుంది మంచి చెడ్డలు ఆచార వ్యవహారాలు విధి విధానాలు అన్నీ దేశకాల ప్రాంతానుగుణంగా ఎలా మారిపోతున్నాయో స్పష్టమవుతుంది మార్పుకు అతీతమైంది ఏది ఈ లోకంలో లేదు ఇందులో ముఖ్యమైన ఐదు పదాలు మీరు అండర్లైన్ చేయాలి తర్వాత పైపేర ఆధారంగా కింది వాక్యాలలో ఏవి సరైనవో గుర్తించండి ఇక్కడ ఇచ్చారు చూడండి ఇవి నాలుగు మీరు చేయగలరు పాఠం ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి జానపదుని లేఖలో కవి ఏయే విషయాల గురించి రాశాడు ఇది మనం ఇప్పుడే చర్చించుకున్నాం వ్యవసాయదారుల కష్టాన్ని కవి ఏమని వివరించాడు చదువుకున్న వాళ్ళ గురించి పట్టణ వాసుల గురించి కవి ఏమని ప్రస్తావించాడు జానపదుడు తన పట్టణం మిత్రుడిని పల్లెటూరికి ఎందుకు రమ్మని ఆహ్వానించాడు భోయభీమన్న గురించి సొంత మాటల్లో రాయండి ఇవి మనం స్వీయ వ్యక్తిక రాసేటప్పుడు మన అవగాహన ప్రతిస్పందనలో మనం పాఠం ఏమాత్రం అర్థమైందో మనం రాసుకో రాస్తాం అనమాట వ్యక్తీకరణ సృజనాత్మకతలో చూడండి కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేశ వాక్యాల్లో సమాధానాలు రాయండి మొదటిది చూడండి ఏమీ పని లేకపోవడమే బద్ధకానికి కారణం దీనిపై మీ అభిప్రాయం తెలియ తెలపండి ఏ పని లేకపోతే బద్ధకమే వస్తుంది అబ్బా ఏం చేయాలి అని ఏదైనా పని ఉందనుకోండి మనం కూడా యాక్టివ్ అవుతాం అనమాట దీని మీద మీ అభిప్రాయం చెప్పాలి కాలం చాలా విలువైంది ఎందుకు కాలం చాలా విలువైందని ఎందుకంటారు మరి మీరు రాశారు ఈ ప్రశ్నకు సమాధానం మీరు మన రాశారు చదువుకున్న వాళ్ళంతా తమ కష్టఫలాన్ని తింటూ పట్టణాల్లో సౌఖ్యాలు అనుభవిస్తున్నారన్న రచయిత అభిప్రాయంతో మీరు ఏభవిస్తారా ఎందుకు ఇది మీరు ఓన్గా రాయాలి చదువుకున్న వాళ్ళంతా కష్టఫలాన్ని తింటూ పట్టణాల్లో సౌఖ్యాలు అనుభవిస్తున్నారు అని రచయిత జానపదు ద్వారా ఇండైరెక్ట్గా చెప్పించాడు కదా దాంతో మీరు ఏకీభవిస్తారా కష్టం ఒకళ్ళది ఫలితం మరొకళ్ళది అని అనడంలో రచయిత ఉద్దేశం ఏమై ఉంటుంది కష్టమేమో ఒకరు పడతారు ఫలితమేమో ఇంకొకరు అనుభవిస్తారు అని అన్నాడు కదా రచయిత దాని వెనకాల ఉద్దేశం ఏమై ఉంటుంది పల్లెటూళ్ళు మానవ సంఘానికి ఇయ్య ఆనందాన్ని చూసే తెలుసుకోవాలి అని ఎందుకు అన్నారు పల్లెటూళ్ళు మనుషులకు ఎలాంటి ఆనందాన్ని ఇస్తాయి అది చూస్తే కానీ తెలియదు అనమాట పల్లెటూళ్ళు కన్నీళ్లు పెడుతున్నవి దీన్ని వివరిస్తూ రాయండి ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరూ పట్టణాల్లోకి వెళ్ళిపోయి పట్నంలో సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటే పల్లెటూళ్ళు వా వాటిని పట్టించుకునే వాళ్ళు లేక కన్నీళ్లు విడుస్తున్నాయి అని కవి చెప్పడం జరిగిందనమాట పల్లెటూళ్ళు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అలాంటి పల్లెటూళ్ళు రోజు రోజుకి తమ ఉనికిని సంస్కృతిని ఆత్మని కోల్పోతున్నాయి ఇందుకు గల కారణాలు ఏమై ఉంటాయి ఇవి కళకళలాడాలంటే మనం ఏం చేయాలి పల్లెటూళ్ళు బాగుంటే దేశం అంతా బాగుంటుంది కానీ పల్లెటూళ్ళు రోజు రోజుకి తమ ఉనికిని సంస్కృతిని కోల్పోతున్నాయి అంటే పట్టణాలుగా మారిపోతున్నాయి ఇందుకు గల కారణాలు ఏమై ఉంటాయి అవి కళకళలాడాలంటే మనం ఏం చేయాలి మనం వంతు బాధ్యత ఏంటో రాయాలి పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టినలు దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి పల్లెటూళ్ళు ప్రశాంతంగా ఉండడానికి తగినవి దీన్ని సమర్థిస్తూ మీ మాటల్లో రాయాలి కింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి మీరు చూసిన పల్లెటూరులోని మనుషుల మధ్య సంబంధాలు అక్కడ ప్రకృతి దృశ్యాలను వర్ణిస్తూ మీ మిత్రుడికి లేఖ రాయండి మీరు ఏమేమి చూసారా పల్లెటూళ్ళలో అక్కడ ఉండే ప్రజల మధ్య ఉండే సంబంధాలు ఏంటో వర్ణిస్తూ మీ మిత్రుడికి లేఖ రాయాలి ఈ పాఠం ఆధారంగా కొన్ని నినాదాలు సూక్తులు రాయండి ఈ పాఠాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని నినాదాలు సూక్తులు రాయండి తర్వాత భాషాంశాలు కింది పదాలు చూడండి వాటికి సంబంధించిన పదాలతో కలపండి రైల్వే స్టేషను రెండు రెండు డాష్లు ఇచ్చారు చేరుకోవడం రైల్వే స్టేషను టికెట్ ప్రయాణం చేరుకోవడం రైల్వే స్టేషన్కి వెళ్ళాం మనం టికెట్ తీసుకోవాలి ప్రయాణం చేయాలి మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడ చేరుకోవాలి అలాగే వర్షాకాలము ధాన్యము ఈ మధ్యలో రెండు గ్యాప్స్ ఏముంటాయి వర్షాకాలము విత్తనాలు వేయడము పంట పండడము ధాన్యం కింద మారడం అట్లా మిగిలిన మూడు మీరు చేయాలి మడి దున్నడము తర్వాత రెండు ఖాళీలు పంట పాఠశాల తర్వాత జీవితంలో స్థిరపడడం ఈ మధ్యలో ఏమున్నదో మీరు రాయాలి కింది పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి పొద్దస్తమానం సొంత వాక్యాలు తెలుసు కదా మీ మీ భాషలో మీరు సొంతంగా వాక్యాలు రాయడం పొద్దస్తమానం చమత్కారం సాన్నిధ్యం కష్టఫలం కడుపులు మార్చుకొని అడుగున పడుపు పొద్దస్తమానం అంటే ఏంటి ఎప్పుడు చమత్కారం చమత్కారం అంటే ఏంటి సాహాస్యంగా మాట్లాడడం కష్టఫ సాన్నిధ్యం అంటే దగ్గర సమీపంలో కష్టఫలం కష్టం చేస్తే వచ్చే ఫలితాన్ని కష్టఫలము అంటాం కడుపులు మార్చుకును అంటే కడుపులని అంటే ఆ ఆకలికి పస్తులు పడుకోవడం అడుగున పడిపోవు అంటే మర్చిపోవడం పాత పడిపోవడం అనమాట తర్వాత చూడండి కింది పదాలను వాక్యాలను వివరించి రాయండి పురిట్లోనే సంధి కొట్టడం దీనికి చెప్పాను ముందు మొదట్లోనే ఆటంకం ఏర్పడడాన్ని పురిట్లోనే సంధి కొట్టడం కలుపు తీయడం కలుపు అంటే ఏంటి అవసరం లేని మొక్కలు మొలవడాన్ని కలుపు అంటారు వాటిని ఏరివేయడం గ్రామోద్ధరణం అంటే గ్రామాలని బాగు చేయడం ఉన్నదంతా ఊడ్చుకుపోవడం అంటే మొత్తం అయిపోవడం అనమాట ఉన్నదంతా ఊడ్చుకుపోవడం అంటే మొత్తం అయిపోవడం నెక్స్ట్ వన్ కింది వాక్యాల్లోని సంధులను విడదీసి సంధి సూత్రంతో సమన్వయం చేయండి ఆహాహా ఎంత వైపరీత్యము ఇందులో ఎక్కడ ఉంది సంధి పదం ఆహాహా దీన్ని ఎలా విడదీస్తారు ఆహా ప్లస్ ఆహా ఇదే సంధి ఆమ్రేడిత సంధి అచ్చన పరం అగినప్పుడు సంధి తరచుగా నగు సో ఆ అచ్చు వచ్చి ఆమ్రేడతం ఆమ్రేడతం అంటే ఏంటి ద్విరుక్తం యొక్క పరూపము ఆమ్రేడితము అనబడును ఒక పదాన్ని రెండుసార్లు చెప్పినప్పుడు రెండవసారి చెప్పబడే పదాన్నే ఆమ్రేడతము అంటారు ఈ ఆమ్రేడతం వచ్చి ముందు పదంతో కలుస్తూ ఉన్నప్పుడు దానికి ఆ ముందు పదంలో అచ్చు ఉన్నట్లయితే దాన్ని సంధి తరచుగా అవుతుంది అంటే తరచుగా అంటే సర్వసాధారణంగా జరుగుతుంది ఎక్కడో ఒక చోట జరగదు అన్నమాట జంతు ప్రదర్శనశాలలో ఏమేమి చూసావు ఏమి ప్లస్ ఏమి ఏమేమి అక్కడక్కడ అక్కడ ప్లస్ అక్కడ అక్కడక్కడ పట్టపగలు పగలు ప్లస్ పగలు పట్టపగలు కింది వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి సంస్ సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటి మధ్యలో అసమాపక క్రియ వచ్చేది సంశ్లిష్ట వాక్యం రాము పాఠం చదివాడు రాము పాఠం అర్థం చేసుకున్నాడు ఇందులో ఏ మార్పు వస్తుంది రెండుసార్లు వచ్చినటువంటి నామవాచకము ఒకసారే ఉంటుంది ఒకటి పోతుంది తర్వాత రెండుసార్లులో మొదటిగా ఉన్నటువంటి సమాపక క్రియ కాస్త అసమాపక క్రియగా మారుతుంది ఇక్కడ ఎలా రాయచ్చు మనము రాము పాఠం చదివి అర్థం చేసుకున్నాడు నెక్స్ట్ వైద్యుడు ప్రథమ చికిత్స చేస్తాడు వైద్యుడు మందులు ఇస్తాడు వైద్యుడు ప్రథమ చికిత్స చేసి మందులు ఇస్తాడు అక్క టీవీ చూస్తున్నది అక్క నృత్యం చూస్తున్నది అక్క టీవీ చూస్తూ నృత్యం చేస్తున్నది తర్వాత కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి రామకృష్ణుడు గురువు మరియు వివేకానందుడు శిష్యుడు సీత సంగీతం నేర్చుకుంటుంది సీత నృత్యం నేర్చుకుంటుంది సీత సంగీతము మరియు నృత్యము నేర్చుకుంటున్నది రంగారావుకు పాడడం అంటే ఆసక్తి రంగారావుకు వినడం అంటే విరక్తి రంగారావుకి పాడడం అంటే ఆసక్తి వినడం అంటే విరక్తి ఈ మధ్యలో కామ పెడితే సరిపోతుంది శ్రీను బడికి వచ్చాడు జాన్ రెడ్డి బడికి వచ్చాడు హస్మత్ బడికి వచ్చాడు శ్రీను జాన్ రెడ్డి హస్మత్ బడికి వచ్చారు ఆయన కవి ఆయన గాయకుడు ఆయన విద్యావేత్త ఆయన కవి గాయకుడు విద్యావేత్త సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా ఈ వ్యాకరణాంశాలు ఎలా చేయాలో ఏదైనా మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి నేను మీకు మళ్ళీ చెప్తాను దీనికి నోట్స్ ఇస్తాను నోట్స్ నోట్స్లో కాపీ చేసుకోండి